రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ కొలిక్కి రావడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతూనే ఉంది. కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం మరోసారి నీటి వాటాపై చర్చకు దారితీసింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీకి ఫుల్ స్టాప్ పడడం లేదు. నీటి వాటాలపై రెండు రాష్ట్రాల మధ్య వార్ నడుస్తూనే ఉంది. నెట్టెంపాడు జూరాల ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్లోకి రెండో షెడ్యూల్ నుంచి మూడో షెడ్యూల్లోకి మార్చాలి అని కృష్ణానది యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్ కు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని నోటిఫికేషన్లో రెండు కాంపోనెంట్లుగా పేర్కొన్నారు అని, రెండింటినీ ఒకటిగానే పరిగణించి మార్పులు చేయాలని లేఖలో స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టుతో పాటు దానికి సంబంధించిన అన్ని కాంపోనెంట్లు పూర్తిగా తెలంగాణకు చెందినవేనన్న ఈఎన్సీ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్తో ఏమాత్రం సంబంధం లేదని వివరించారు. ఏపీతో సంబంధం లేని జూరాల ప్రాజెక్టు కాంపోనెంట్లు కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిలో ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రాజెక్టులన్నీ పూర్తయినప్పటికీ జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని కాల్వల ద్వారా 9500 క్యూసెక్లకు మించి నీటిని తరలించే పరిస్థితి లేదని లేఖలో ఈఎన్సీ తెలిపారు. 2008 నుంచి 2021 వరకు జూన్ అక్టోబర్ మధ్య ప్రాజెక్టుకు సగటు ప్రవాహాలు 44,000 క్యూసెక్లుగా ఉందని వివరించారు. దీంతో దిగువన ఉన్న నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. యాసంగికి సాగు తాగునీటి అవసరాలకు సంబంధించి నీటిని విడుదల చేయటానికి రేపు కేఆర్ఎంబీ సమావేశం జరగనుంది. యాసంగి మొత్తానికి నీటిని విడుదల చేసే అంశంపై ముగ్గురు సభ్యుల కమిటీ నిర్ణయం తీసుకుని అమలు చేయాల్సి ఉంది. కానీ శ్రీశైలం ప్రాజెక్టులోకొస్తున్న ఇన్ఫ్లో విద్యుత్ ఉత్పాదన ద్వారా దిగువకు వదులుతోన్న నీటి గురించి ఏపీ తెలంగాణ రాష్ట్రాలు గోప్యతను పాటిస్తున్నాయి. శ్రీశైలం కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉంది. కానీ రెండు రాష్ట్రాలు ఆ వివరాలేవీ చెప్పట్లేదు. అక్టోబర్ నవంబర్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలు పోటీపడి జల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో నీటి నిల్వలు బాగా తగ్గిపోయాయి. 4 దశాబ్దాల క్రితం జల విద్యుత్ కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించినప్పటికీ కాలక్రమంలో పెరిగిన సాగు అవసరాలకు అనుగుణంగా నీటిని వినియోగించడం మొదలుపెట్టారు. పోతిరెడ్డిపాడు, హంద్రినీవ, ముచ్చుమర్రి ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రకు, మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా పాలమూరు, నల్లగొండ జిల్లాలకు కూడా సాగునీరు అందుతోంది. అయితే అవసరం లేకపోయినా ఇరు రాష్ట్రాలు జల విద్యుత్ ఉత్పత్తికి పోటీ పడ్డంతో సాగు అవసరాలకు తగినంత నీరు అందకుండా పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వినియోగం విషయంలో తెలుగు రాష్ట్రాలు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవటమే మేలు. మిగులు విద్యుత్ ఉన్నందున ఆంధ్ర, తెలంగాణ కృష్ణా నీటిని సాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలి. కృష్ణానది యాజమాన్య బోర్డు సమక్షంలో సజావుగా సమస్యను పరిష్కరించుకుని ప్రస్తుతానికి జల విద్యుత్ ఉత్పాదనను పక్కకు పెట్టి వ్యవసాయ అవసరాల కోసం నీటిని వినియోగించుకునేలా ప్రణాళికను రూపొందించుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు.